దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాయమైపోయారు. పోలీసు విచారణకు డుమ్మా కొట్టిన వర్మ ఎవరికి అందుబాటులో లేకుండా పోయారు. అరెస్ట్ చేస్తారన్న భయంతో ఉన్న వర్మ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఎక్కడికో వెళ్లిపోయారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు నుంచి వచ్చిన ఏపీ పోలీసులు వర్మ ఇంటి ముందు వెయిట్ చేస్తున్నారు. ఇద్దరు ఎస్ఐలు, ఆరుగురు కానిస్టేబుళ్లు వర్మ ఇంటికొచ్చారు. అయితే వర్మ సిబ్బంది మాత్రం ఆయన అర్జెంట్ పని మీద ఎక్కడికో వెళ్లారని చెబుతున్నారు. ఇప్పటికీ 2 సార్లు పోలీసు విచారణకు డుమ్మా కొట్టారు రామ్ గోపాల్ వర్మ. దీంతో ఆయన కోసం ఏపీ పోలీసులు హైదరాబాద్ వచ్చారు. వర్మ లాయర్ మాత్రం విచారణకు గడువు కోరేందుకు మరింత సమయం అడిగే హక్కు తమకు ఉందంటున్నారు. ఇన్ఫర్మేషన్ ఏం లేదు, కనుక్కొని చెప్తాం, కనుక్కొని చెప్తాం ప్లీజ్. అదేలోకి తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది, ఎందుకంటే ఇప్పటికే కేసు కూడా నమోదైంది. ఫిజికల్ గా ప్రెజెన్స్ అవసరం లేదు. ఇప్పుడు డిజిటల్ ఇండియా వచ్చింది కాబట్టి, డిజిటల్ పోలీసింగ్ కూడా వచ్చింది కాబట్టి ప్రెజెన్స్ అక్కర్లేదు. వర్చువల్ మోడ్ లో మాకు ఇవ్వండి, మేము వర్చువల్ లో మీకు ఇన్వెస్టిగేషన్ కి కోఆపరేట్ చేస్తామని చెప్పాము. తర్వాత మళ్ళీ ఎక్స్టెన్షన్ టైం కూడా అడిగే అవకాశం, మాకు టైం కావాలి. అలానే ఫిజికల్ గా ప్రెజెన్స్ అవసరం లేదు. ఇప్పుడు డిజిటల్ ఇండియా వచ్చింది కాబట్టి, డిజిటల్ పోలీసింగ్ కూడా వచ్చింది కాబట్టి ప్రెజెన్స్ అక్కర్లేదు. వర్చువల్ మోడ్ లో మాకు ఇవ్వండి, మేము వర్చువల్ లో మీకు ఇన్వెస్టిగేషన్ కి కోఆపరేట్ చేస్తామని చెప్పాము. తర్వాత మళ్ళీ ఎక్స్టెన్షన్ టైం కూడా అడిగే అవకాశాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి కాబట్టి మేము ఎక్స్టెన్షన్ టైం కూడా అడిగాము. ఇది ప్రీ షెడ్యూల్, ఆయనకున్న ప్రాజెక్టుల రీత్యా మేము ఆయన షెడ్యూల్స్ ని చూసుకొని మేము టైమింగ్స్ అడగడం అనేది జరిగింది. ఒకటే కేసులో ఫస్ట్ మేము అడిగిన లెటర్, మేము ఏదైతే టైం అడిగామో, టైం అడిగిన తర్వాత మళ్ళీ వాళ్ళు వేరే టైంలో ఫస్ట్ సేమ్ నోటీస్ ఇస్తారు. అడిగిన తర్వాత మళ్ళీ మేము కూడా రిప్లై ఇచ్చాము. సో దానికి డీటెయిల్ గా రిప్లై ఏమని ఇచ్చామంటే, ఇప్పుడు డిజిటల్ పోలీసింగ్ వచ్చిన తర్వాత ఇండియాలో మొత్తం అంతా డిజిటల్ పోలీసింగ్ వచ్చింది. బిఎన్ఎస్ఎస్ కొత్త చట్టాలు కూడా వచ్చాయి, దాంట్లో కూడా క్లియర్ కట్ రాస్తున్నారు కాబట్టి ఫిజికల్ ప్రెజెన్స్ అవసరం లేనప్పుడు ఇలాంటి చిన్న చిన్న కేసులకి మీరు వర్చువల్ మోడ్ లో కూడా హైబ్రిడ్ సిస్టమ్ లో కూడా తీసుకోండి, హైబ్రిడ్ మోడల్ లో కూడా తీసుకోండి అని చెప్పి మీరు రిక్వెస్ట్ చేయడం జరిగింది. మాకు టైం కావాలి, అలానే ఫిజికల్ గా ప్రెజెన్స్ అవసరం లేదు. ఇప్పుడు డిజిటల్ ఇండియా వచ్చింది కాబట్టి, డిజిటల్ పోలీసింగ్ కూడా వచ్చింది కాబట్టి ప్రెజెన్స్ అక్కర్లేదు. వర్చువల్ మోడ్ లో మాకు ఇవ్వండి, మేము వర్చువల్ లో మీకు ఇన్వెస్టిగేషన్ కి కోఆపరేట్ చేస్తామని చెప్పాము. తర్వాత మళ్ళీ ఎక్స్టెన్షన్ టైం కూడా అడిగే అవకాశాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి కాబట్టి మేము ఎక్స్టెన్షన్ టైం కూడా అడిగాము. ఇది ప్రీ షెడ్యూల్, ఆయనకున్న ప్రాజెక్టుల రీత్యా మేము ఆయన షెడ్యూల్స్ ని చూసుకొని మేము టైమింగ్స్ అడగడం అనేది జరిగింది. ఒకటే కేసులో ఫస్ట్ మేము అడిగిన లెటర్, మేము ఏదైతే టైం అడిగామో, టైం అడిగిన తర్వాత మళ్ళీ వాళ్ళు వేరే టైంలో ఫస్ట్ సేమ్ నోటీస్ ఇస్తారు. అడిగిన తర్వాత మళ్ళీ మేము కూడా రిప్లై ఇచ్చాము. సో దానికి డీటెయిల్ గా రిప్లై ఏమని ఇచ్చామంటే, ఇప్పుడు డిజిటల్ పోలీసింగ్ వచ్చిన తర్వాత ఇండియాలో మొత్తం అంతా డిజిటల్ పోలీసింగ్ వచ్చింది. బిఎన్ఎస్ఎస్ కొత్త చట్టాలు కూడా వచ్చాయి, దాంట్లో కూడా క్లియర్ కట్ రాస్తున్నారు కాబట్టి ఫిజికల్ ప్రెజెన్స్ అవసరం లేనప్పుడు ఇలాంటి చిన్న చిన్న కేసులకి మీరు వర్చువల్ మోడ్ లో కూడా హైబ్రిడ్ సిస్టమ్ లో కూడా తీసుకోండి, హైబ్రిడ్ మోడల్ లో కూడా తీసుకోండి అని చెప్పి మీరు థర్డ్ డిగ్రీ ఎవరు ప్రయోగించినా వాళ్ళ మీద కూడా క్రిమినల్ ప్రాసిక్యూషన్ అవుతుంది. అందులో చూసి ఆర్జీవి గారు భయపడేంత సినిమా లేదు. ఎవరు కూడా ఈ రోజు పోలీసు వాళ్ళు విఐపీ స్టేటస్ లో ఉన్న వ్యక్తిని తీసుకెళ్లి థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తే ఎవరు కూడా చూస్తూ ఊరుకోరు. మేము కూడా కన్సర్న్ కాంపిటెంట్ అథారిటీకి మేము కూడా అప్రోచ్ అవుతాము. ఆర్జీవి గారు ఇక్కడ భయపడే అవకాశాలు లేవు, ఆయన ఏం తప్పులు చేయలేదు, ఇదేమి దేశద్రోహం కేసుమో కాదు, లేకపోతే ఇంటర్నేషనల్ మాఫియానో కాదు, ఇది ఒక డిజిటల్ కి సంబంధించిన ఒక పోస్ట్ చేశారని చెప్పేసి అని ఒకరు కంప్లైంట్ చేశారు. అసలు నిజంగా అది కంప్లైంటా కాదా లేదా అని వెరిఫై చేయడానికి మాకు కొంచెం సమయం కావాలి. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టారు, అది ప్రాసెస్. ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం తీసుకోవాలా ఏం లేదని చూసి మేము కూడా దాని మీద యాక్షన్ తీసుకుంటాం.